ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్స్లో కొన్ని డాక్యుమెంట్స్లో సరిగా లేవు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోర్టును కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. డిఫెన్స్ తరపు లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ను సెప్టెంబర్ 4 లోపు అందించాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో ఇవాల్టి విచారణ ముగియడంతో కవిత కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్నారు. తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ప్రస్తుతం ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్స్లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోర్టును కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. డిఫెన్స్ తరపు లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ను సెప్టెంబర్ 4 లోపు అందించాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో ఇవాల్టి విచారణ ముగియడంతో కవిత కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్నారు. తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్స్లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోర్టును కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. డిఫెన్స్ తరపు లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ను సెప్టెంబర్ 4 లోపు అందించాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో ఇవాల్టి విచారణ ముగియడంతో కవిత కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్నారు. తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్స్లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోర్టును కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. డిఫెన్స్ తరపు లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ను సెప్టెంబర్ 4 లోపు అందించాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో ఇవాల్టి విచారణ ముగియడంతో కవిత కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్నారు. తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉన్నారు.